ఈ రోజు ముచ్చట మంచిర్యాలకు చెందిన సూదిరెడ్డి స్నేహలత ఆకాశవాణి ఆదిలాబాద్తో పంచుకున్న ముచ్చట మనలో చాలా మందికి అన్నం తినేటప్పుడు లాస్ట్కి ఒక ముద్ద వదిలేసే అలవాటు ఉంటుంది అంటే అన్నం అంతా తింటారు కానీ చివరి ముద్ద వదిలేస్తారు కొంచెం పెట్టుకున్నా ఎక్కువ పెట్టుకున్నా ఎంత పెట్టుకున్నా నాలుగు ముద్దలు అన్నం పెట్టుకున్నా సరే పల్లెంలా ఆకర ముద్ద వదిలేసి అట్లనే చేయగడుక్కుంటా ఉంటారు అన్నట్టు అది ఏంటంటే వాళ్ళకు పట్టక కాదు అది అంటే వదిలేస్తారు అంతే అది ఎంత ఇష్టమైన కూరైనా సరే ఆఖరి ముద్ద అనేది వదిలేస్తారు మామూలుగా మనకి ఒక చిన్న కథ ఉంటుంది ఏంటంటే భీముడు బండెడు అన్నమైన కానీ తినగలుగుతాడు ఎప్పుడు ఆపేస్తాడు అంటే వాళ్ళమ్మ నాయన ఇది ఆఖరి ముద్ద అని చెప్పినప్పుడు ఆపేస్తాడట నాలుగు ముద్దలు పెట్టి నాలుగో ముద్ద ఆఖరి ముద్ద అని చెప్పినప్పుడు కూడా ఆపేస్తాడని ఒక చిన్న కథ చెప్తుండేవాళ్ళు మాకు చిన్నప్పుడు అయితే ఆఖరి ముద్దల బలం ఉంటుంది అని చెప్పి పిల్లలకు తినిపించడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నట్టు తల్లిదండ్రులు ఏమని అంటే ఆఖరి ముద్ద తినకపోతే బలం రాదు నీకు అని అని అంటే ఆఖరి ముద్ద తినే అలవాటు లేకపోతే అట్లనే వదిలేయడం అలవాటైతే కొంచెం పెట్టుకున్నా బాగా పెట్టుకున్నా లాస్ట్ ముద్ద వదిలేస్తూ ఉంటారు అంటే మనం వదిలేసేది కొంచెమే కదా అంత చారడి బియ్యం కావు కదా అని అనుకుంటాం కానీ ఆ చారడి బియ్యాన్ని ఒక వారం రోజులకు చారడి బియ్యం అన్నం ఒక మనిషి వదిలేస్తుండే ఆ చారడి చారడు బియ్యాన్ని ఒక గిన్నెలేసి చూడండి ఎంత అయితే ఒక కుటుంబం తినేంత అన్నము ఒక మనిషే వదిలేస్తూ ఉంటాడు అట్లా కుటుంబంలో ఒక ఇద్దరికి అలవాటు ఉన్నా కూడా ఒక కుటుంబం తినే అంత అన్నము వదిలేస్తూ ఉంటారు అన్నట్టు అంటే మనకు తెలియకుండానే మనము అన్నాన్ని వృధా చేస్తూ ఉంటాం అట్లాంటి అలవాట్లు కాకుండా పిల్లలకి ఆఖరి ముద్ద దాకా తినిపించడం అనేది అలవాటు చేయాలి ఇప్పుడు ఈ కష్టకాలంలో ఈ కరోనా కాలంలో మనం చూసేది ఏంటిదంటే ఒక్క ముద్ద అన్నం లేక అన్నమో రామచంద్ర అని ఎవరు అన్నం పెడతారని చూసుకుంటా ఉండే వలస కూలీలను పేదలను మనం చూస్తూ ఉన్నాం కానీ మన పిల్లలు కానీ మనం కానీ ఆ పరిస్థితులలో లేనందుకు మనం అదృష్టవంతులం ఇదే పరిస్థితిని ఉపయోగించుకొని మన పిల్లలకు చెప్పచ్చు చూడండి ఇంత అన్నం వదిలేస్తున్నారు ఇంత బియ్యం పక్కకు పెట్టండి ఈ అన్నానికి సరిపోయేంత బియ్యం పక్కకు పెట్టి చూసుకోండి మీరు ఎంత బియ్యాన్ని వేస్ట్ చేస్తారు ఎంత కూర వేస్ట్ చేస్తారు కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ముక్కలు అన్నీ వదిలేస్తూ ఉంటారు ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు అందులో ఉన్న టమాటా ముక్కలు కొంచెం పప్పు చారులో ఉన్న కొత్తిమీర ఆవాలు అట్లాంటివి అన్నీ ఏరి పక్కకు పెడతా ఉంటారు సో వాటి విలువ చెప్పడానికి మనకు దొరికిన మంచి అవకాశం ఈ టైం అంటే అన్నం కోసం ఎంతమంది చూస్తారనేది మనము రోజు పేపర్లా న్యూస్లా ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం పిల్లలకు చెప్పి అన్నం వృధా కాకుండా ఆఖరి ముద్ద దాకా తినిపించడం అనేది మంచి అలవాటు ఆ అలవాటు ఎవరికి దానం చేయకపోయినా పర్వాలేదు మనము నలుగురికి భోజనం పెట్టకపోయినా పర్వాలేదు కానీ మనకు పట్టినంత అన్నం తిని పట్టినప్పుడు కావలసినంత అన్నం పెట్టుకోవాలని స్పృహ వాళ్ళకు తెలుస్తుంది నాకు కావాల్సినంత ఆహారం నేను తీసుకోవాలని స్పృహ వాళ్ళకు తెలుస్తుంది ఆహారం వృధా అరికడితే మనం వనరుల వృధా అరికట్టిన వాళ్ళమే అవుతాం పరోక్షంగా మనకు తెలియకుండానే ఇప్పుడు ఈ టైంని మనం అవకాశంగా మలుచుకొని పిల్లలకు మంచి ఆహార అలవాట్లు దాంతోపాటు మంచి ఆహారం వృధా లేకుండా తినడం అనేది మనం నేర్పించుకోవచ్చు